అసలు ఒక్క మార్కైనా ఏం చేశాడని ఇయాలి ఆయన సొంత డబ్బే ఇచ్చాడా అతను సొంత డబ్బే ఇవ్వలేదుగా మన డబ్బు టాక్స్ ఎవరు కడుతున్నారు నేను కూడా బటన్ నొక్కుతా నేను కూడా బటన్ నొక్కుతా మీ అందరు తలా ఒక వంద ఇవ్వండి మీ అందరు తలా 10 రూపాయలు నేను బటన్ నొక్కిస్తా మీ అందరు తలా ఒక వంద నేను దొబ్బుతా మీ జోబిలో నుంచి తలా 10 రూపాయలు నేను మీ అందరు అన్న ఇవి టీ తాగండి అన్నాని ఇస్తా మీరేమనుకుంటారు మాకు డబ్బులు ఇచ్చాడు కాఫీ ఇప్పించాడు టీ ఇప్పించాడు అని గొప్ప చెప్పుకుంటారు అదే తెలిసినోడే అనుకుంటాడు ना जोबील वंद पोनीरा वंदे अनुकुंटार मर अदी परिस्थिति मन परिस्थिति युवत मतलब पवन कल्याण वैपे उ वीलू रे बुद्धन एन कल प्रलोभाल की गुरी माला ओट वेसे विषय में को निर्लक्ष वह वेरे पार्टी के अंदे पवन कल्याण की मदत चकूर लेकिन ओट चेर तग्पत प्रधानमंत्री चला मंदी वस्तु आरोप दीर समाधान ఒకప్పుడు 2019 లో చాలా మంది యువత ఆలోచించాల మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే ఓటుకు నోటు గత నాకు ఇప్పుడు 27 సంవత్సరాలు నాకు 2009 నుంచి తెలుసు అంత ముందు నాకు తెలియదు అప్పుడు నుంచి ఎవరో ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు జనాలు ఇప్పుడు సిచువేషన్ 2024 లో ఖచ్చితంగా ఓటుకు నోటు అనేది లేకుండా దమ్మున్నమ లీడర్ ఎవడైనా సరే పోటీ చేసి పవన్ కళ్యాణ్ జనసేన నాయకుల మీద గెలవమని చూపిండి మేమే గెలవబోతున్నాం మళ్ళీ టార్గెట్ 175 అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా డంకా పదంగా చెప్తున్నారు మేమే అధికారంలోకి వస్తామని జనసేన పార్టీ అంటుంది ఏంటి ఇక్కడ మీరు కూడా డబ్బులు పంచి రాజకీయం చేయడానికి సన్నద్ధమయ్యారా లాతాదులు ఏంటి దీంట్లో ఉన్న ఆంతర్యం ప్రజలకి ఇప్పటికి చాలా వరకు అన్యాయం జరిగింది ప్రజలు ఇప్పటికి చాలా మోసపోయారు ప్రొద్దుగూకులు మోసపోలేంగా నువ్వు ఒక షాప్ కి వెళ్ళావు వాడు నిన్ను మోసం చేసాడు నువ్వు మళ్ళీ అదే షాప్ కి వెళ్తావా తమ్ముడు ఒకసారి రా అంటే వెళ్తావా ఆ మోసం అనేది నీకు తెలిసింది నువ్వు మళ్ళీ ఏమన్నా మోసపడడానికి సిద్ధంగా ఉన్నావా రాష్ట్ర ప్రజలు కూడా అలాగే ఉన్నారు ఎవ్వరూ మోసపోరు ఖచ్చితంగా ఆలోచిస్తారు భవిష్యత్తు 5 సంవత్సరాల భవిష్యత్తు కావాలి పవన్ కళ్యాణ్ నుంచి వస్తాడు దర్శి నుంచి మాది దర్శి నియోజకవర్గం రాష్ట్రంలో ది కాస్ట్లీ కాస్ట్లీ నియోజకవర్గం ఏదంటే మా దర్శి డబ్బు ఉండాలి డబ్బు ఉన్నోడే మాకు ఎవడైనా అపోజిషన్ లో ఈసారి మాకు జనసేన తరపున సరే నాయకుడు మంచి మాకు మంచి నాయకుడిని ఇస్తే 100% 100% గెలిపించుకొని అసెంబ్లీకి పంపిస్తాం దర్శి నియోజకవర్గం నుంచి ఆ జనసేన తరపున ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు అంటే జనసేన పార్టీకి ఓటు ఎందుకు వేయాలి టీడీపీని వైసీపీకి ఎందుకు ఓటు వేయకూడదు అంటే నువ్వేం చెప్తావు ఒకసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలందరూ డబ్బు వాళ్ళు మనకి 2000 ఇస్తున్నారు 2000ని 5 సంవత్సరాలు ట్యాలీ చేస్తే కనీసం 1 రూపాయి వస్తుంది అది ముష్టోడు కూడా ఈరోజు రూపాయి ఇస్తే జగజగా చూస్తారు మనుషులు కళ్ళి మనం అంత నీచానికి దిగజారకూడదు ఒకసారి ఆలోచన డబ్బు తీసుకోండి రెండు పార్టీలు కాదు 10 పార్టీలు ఇచ్చినా తీసుకోండి ఓటు మాత్రం ఆలోచించి మీకు ఏ నా పార్టీ నచ్చితే మీకు న్యాయం ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి మాత్రమే ఇవ్వండి ఒకసారి ఇప్పుడు ఒకసారి చూడండి అన్నారు చూసాము పైనుంచి కింద చించేసిండు బాబుని చూసిను బాబు కూడా ఏమీ చేయలా మరో ఛాన్స్ అంటాడు మరో ఛాన్స్ ఇవ్వపోతే ఆయన అట్టే ఇంటికి పోయి మానవడితో ఆడుకుంటాడు పవన్ కళ్యాణ్కి ఒక ఛాన్స్ ఇవ్వండి అందరు చేయలేడు అని ఎవరు చెప్పగలరు చూస్తే కదా చూడండి ఎవరు చేయలేరు ఇప్పుడు ఇక్కడ టీ ఉంది టీ పెట్టారు పాత బాగలేదు అనే దానికి తాయి చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి ఓటేసి జనసేన గెలిపించి ఆయన పరిపాలన చూడండి తర్వాత అప్పుడే మీ నిర్ణయం మీరు చేసుకోండి చెత్త మీడియాలు పెట్టుకొని నేను కూడా చదువుతా నాకు ఆ డబ్బు ఉంటే నేను 10 మీడియాలు పెట్టుకొని నేను కూడా చదువుతా ఎవరి మీద మోదీ మీద కూడా చేయగలుగుతాం మన సొంత మీడియాలు ఉంటే సుత్తి అనవసరం జనాలకు ఏం చేశారు ఒక మంత్రి పదవి ఒక మంత్రి ఆ మంత్రి సంబంధించి 10 నిమిషాలు ఏదైనా మాట్లాడమనండి ప్రెస్ మీట్లు పెట్టి ఎవరో పెట్టరు పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ పెట్టారంటే దాని గురించి ప్రతిరోజు కొంత వేస్ట్ ఫెలోస్ వచ్చి టీవీల ముందు నేను కూడా వాగుతా వరకు వాగటం వల్ల అనవసరం వాళ్ళందరూ 5 రూపీస్ తీసుకొని మాట్లాడేవాళ్ళే బాసు అంతే ఆ 5 రూపీస్ పేటిఎంస్ జనసేనకి మీడియా లేదు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీటింగ్ చెప్పినప్పుడేమో ఒక్క ఛానల్ లేరు మీటింగ్ చెప్పినట్టు మంచి చెప్పినట్టు ఒక్క ఛానల్ లేరు ఏదన్నా విమర్శించడానికి మాత్రం అన్ని ఛానల్స్ వస్తాయి ఎందుకు ఇలా జరుగుతుంది మీడియా మంచి మీడియా అయినప్పుడు అన్నీ చెప్పాలిగా మంచి చెడు చెప్పాలిగా
విమర్శించడానికి అన్ని ఛానల్ డిబేట్లో కూర్చుంటారు మీటింగ్ చెప్పి మంచి మాటలు చెప్పి ఒక్క వీడియో లేట్లా మరి దీని సమాధానం ఏం చెబుతారు న్యాయం మీడియా లేదు మాకు పేపర్ లేదు మీడియా లేదు మేము చేసిన మంచి పనులు ఒకరి గురించి మాట్లాడుతున్నారు మేము ఎలా ఇది చేయాలి పొద్దున ఆంధ్రజ్యోతి తీసుకో నిన్న పవన్ కళ్యాణ్ అన్ని మతాల గురించి మాట్లాడాడా దీన్ని అట్లనే ఏమేసాడు పొద్దున హిందూ మతాన్ని మాత్రం ఏమన్నా అంటే నేను ఊరుకున్నాను అంటే మిగతా వాళ్ళు ఓట్లు వద్దా చూసేవద్దే ఒక లాజిక్ తెలుసా అంటే ఏం జరుగుతుందంటే మీడియా మొత్తము కూడా ఎవరు సాక్షి ఉంది జగన్ కూర్చున్నాడు లేచాడు పనుకున్నాడు తిరిగాడు అబ్బో జగన్ అబ్బో మా జగన్ అయ్యో మా జగన్ నుంచున్నాడు కూర్చున్నాడు అని చెబుతున్నారు మిగతా ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ ఏం చెబుతున్నారు అబ్బో చంద్రబాబు నాయుడు లోకేష్ దట్టని జనం వస్తున్నారు అంట మరి మాకు వచ్చే జనం ఎవరు చూపిస్తారు మా దగ్గర ఫోన్లు ఉన్నాయి మాకు ఎడ్యుకేషన్ ఉంది మా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు ఎట్ట చూస్తారు వాళ్ళు టీవీలోనే చూసేది మరి మా ఒక్క ఛానల్లో చూపిస్తారు ఇంతవరకు కూడా ప్రైమ్ నైన్ నిన్న వచ్చింది ప్రైమ్ నైన్ ఆ ప్రైమ్ నైన్ కూడా కొన్ని ఏరియాలో లేదు తెలుసా పల్లెటూరులో లేదు డిస్కనెక్ట్ చేసేస్తున్నారు ప్రైమ్ నైన్ నిన్న మొన్న వచ్చింది అది కూడా సరిగ్గా రావట్లేదు వాళ్ళకేం ఒక్క ఛానల్ ఒక్క ఛానల్ పది పది ఛానల్స్ ఉన్నాయి అన్నిటిలు చెప్పుకుంటున్నారు మరి మాకేం అర్థం అయింది వరాహి మొదటి యాత్ర రెండో యాత్ర ఎలా నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ పెరుగుతుందా లేకపోతే వైసీపీ ఇంకా ఆయన్ని దిగజార్చాలి కుటిల రాజకీయాలు చేసి మళ్ళీ గెలవనీయకుండా చేయాలి అసెంబ్లీ గేట్ కూడా తాకనేమని చెప్పేసి మళ్ళీ రోజా గారు సవాల్ విసురుతున్న పరిస్థితి ఏంటి అంటే కళ్యాణ్ గారిని మళ్ళీ ఓడించే పని కట్టుకుందా వైసీపీ అంటే మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ ఈసారి ఎవరు ఓడించలేరు ఎందుకు ఓడించలేరంటే పోయినసారి కొద్ది కన్ఫ్యూజ్లో ఉన్నారు అంతే తప్పితే ఈసారి పక్కాగా దిగిపోయారు ఎమ్మెల్యేలు కూడా ఒక్క స్టెప్ పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడే సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు పోయినసారి ఏంటంటే కొద్దిగా లేట్ అయింది మాకు ఎమ్మెల్యేని పెట్టుకోవడం కొద్దిగా లేట్ అయింది ప్లస్ ఏంటంటే పెట్టుకున్న ప్రతి ఎమ్మెల్యేని భయపెట్టేశారు ఒంగోలు నియోజకవర్గంలో ఉంది శ్రీనివాసరావు కానీ పసుపులెడ్డి శ్రీనివాసరావు మా కన్న వరుసడు ఆయన చివరి నిమిషంలో ఇంక ఎలక్షన్ 10 రోజులు ఉందనగా నువ్వు దిగుతావా లేదా నీ ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి మొత్తం బ్యాన్ చేస్తామని చెప్పారు భయపడిపోయి అప్పటికప్పుడు రాజీనామా చేశారు పార్టీకి జనసేన పార్టీకి రాజీనామా చేశారు 10 రోజులు ఎలక్షన్ భయపెట్టి ఇప్పుడు అవకాశం లేదు ఎందుకంటావా మేము పూర్తి దిగిపోయాం రంగంలోకి సావో రేవో తేలిపోవటం అటోకెట్టు అంతే ఇప్పుడు పోయినసారి డబ్బు కమ్ముడిపోయారు ఏం కాదు జనసేన నాకు తెలిసి 300 మంది చేశారు ఓట్లు ఆడ బటన్ ప్రాబ్లమో లేకపోతే వేరే ప్రాబ్లమో జరిగింది ఈసారి జరగదు ఈసారి ఆప్షన్ లేదు ఎందుకంటే ఎక్కడ తొక్కాలి అక్కడ అన్న తొక్కుకుంటా వస్తున్నాడు వాలంటీర్లు ఉన్నారు నువ్వు ఓటు వేస్తున్నావా ఈడు ఓటు వేయడరా ఈడు తీసేయి పింఛన్ తీసేయి లేకపోతే తీసేయి దొంగ ఓట్లు ఏమైనా క్రియేట్ చేస్తున్నారా రేపు 24 ఎన్నికలకి ఏమైనా దొంగ ఓట్లు సిద్ధం చేశారా వైసీపీ అంటే మీరేం చెప్తారు దొంగ ఓట్లు సిద్ధం చేసినా ఎన్ని చేసినా ప్రతి జన సైనికుడు కూడా ఎదురు తిరిగి నిలబడ్డాడు ఈ రోజున ఎవరు ఏం చేసినా సరే జనసేనకు ఎదురు లేదు మీరు అన్నారు ఇందాక రోజు అసలు రోజులు పట్టించుకోవడం మానేశారు రోజు ఛానల్ ఏది సాక్షి ఛానల్ అది ఒక్క ఛానల్ తప్పితే ఏ ఛానల్ ఆయన చూపించరు ఆయన అసలు మనం పట్టించుకోవడం అనవసరం డైమండ్ రోజు అంటే ఇక డైమండ్ రోజు నీకు దాన్ని వదిలేసి జనసేనకు ఓటైపోతే మరో శ్రీలంక ఉంది కదా గుడ్డు 1000 రూపాయలు చికెన్ 2000 ఉంది కదా అంతకంటే దారుణమైంది లేదు వీళ్ళు లేచారు అనుకో వాళ్ళ కర్మ కొలను వదిలేసేటి 100% శ్రీలంక వాళ్ళు ఇప్పుడు బతకలేకపోతున్నారు అందరూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు జనసేనకి ఎత్తే ఆ ఉన్న నష్టాలన్నీ భర్తీ చేసుకొని యువత బాగుపడతారు రైతులు బాగుపడతారు ప్రజలు బాగుపడతారు సమాజం బాగుపడుతుంది.